పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఈ రోజుల్లో భారతదేశంలో ఎక్కడ చూసినా ఏ ఊరికి వెళ్ళినా క్యాన్సరు క్యాన్సరు ఈ క్యాన్సర్ యొక్క సంఖ్య అపరీతంగా పెరిగిపోయింది దీనికి కారణాలు మన అలవాట్లు దురలవాట్ల వల్ల క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతూ ఉంది భారతదేశంలో నోటి క్యాన్సర్లు మెడకుపై ఉండే గడ్డలు క్యాన్సర్లు గర్భసంచి క్యాన్సర్లు అంటే గర్భసంచి అంటే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి మన చెడు అలవాట్లు పొగ తాగటం సిగరెట్టు బీడి చుట్ట గుట్కా పాన్ పరాగు నశ్యము జరదాకి ఇళ్ళి లాంటి వాటి వల్ల క్యాన్సర్ పెరుగుతూ మద్యపానం మద్యపానము కళ్ళు సారా బీరు బ్రాందీ విస్కీ పేరు ఏదైనా వీటి వల్ల కూడా క్యాన్సర్ల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది తర్వాత వ్యాయామము లోపించటము దానివల్ల స్థూలకాయం వల్ల ఆహారములో ఆహార పదార్థాల్లో కల్తీలు మనం వాడే ఆహార పదార్థాలు స్వీట్లలో కృత్రిమ రంగులు వీటితో పాటు వాతావరణ కాలుష్యం పొగలో కార్బన్ మోనాక్సైడ్ లాంటి నైట్రో నైట్రో సాక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ లాంటి విషపూరితమైన పదార్థాలు వాహనాల స్మోక్ పైపు నుంచి బైకులు కానీ బస్సులు కానీ కారుల పొగగొట్టం నుంచి వచ్చే పొగలో ఈ కాలుష్య కారకాలు క్యాన్సర్ కారకాలైన పదార్థాల వల్ల వాతావరణ కాలుష్యం వల్ల కూడా క్యాన్సర్లు వస్తున్నాయి అలాగే మనం పండించే పంటలు కూరగాయలు పండ్లు గతంలో రసాయన ఎరువులు వాడేవారు కాదు ఇప్పుడు కూరగాయలు పండ్లు మనం తినే బియ్యము గోధుమలు ఏదైనా అన్నిటికీ రసాయన ఎరువుల వినియోగం పెరిగిపోయింది అలాగే పురుగు మందుల వినియోగం వల్ల కూడా క్యాన్సర్లు అధికంగా వస్తున్నాయి ఈ విధంగా ఈ రోజున క్యాన్సర్లు సంఖ్య పెరిగిపోతున్న సమయంలో చెడు అలవాట్లైన దూమపానము మద్యపానాన్ని మానుకొనటం పొగ తాగటాన్ని శాశ్వతంగా మానుకోవాలని కోరుకుంటే ఒక ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది దాని వినియోగం వల్ల లక్షలాది మంది విముక్తి పొందారు దాని పేరు బూప్రాన్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ బూప్రాన్ ఎక్స్ఎల్ సన్ ఫార్మా కంపెనీ తయారు చేస్తుంది అల్లోపతి మందుల షాపులో దొరుకుతుంది ఉదయం టిఫిన్ చేసిన తర్వాత ఒక ట్యాబ్లెట్ వరుసగా మూడు నెలలు వాడటం వల్ల ఈ ధూమపానం పొగాకు ఉత్పత్తులకు శాశ్వతంగా వ్యసనానికి దూరమవుతారు వీటితో పాటు ఎనిమిది రకాల ఆహార పదార్థాలను క్రమము తప్పకుండా వినియోగించటము ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి ఒకటి వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయలో అల్లిసిననే ఒక ప్రత్యేకమైన పదార్థం ఉండటం వల్ల జీర్ణాశయము అన్నవాహిక పెద్ద పేగు ఊపిరితిత్తులు రొమ్ము క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది ఇప్పటికే క్యాన్సర్లు ఉండి వెల్లుల్లి వినియోగం వల్ల రోజుకి ఐదారు వెల్లుల్లి రెబ్బలు కానీ వెల్లుల్లిని రోటి పచ్చడిలో నిలవ పచ్చడిలో లేదు కూరల్లో పచ్చళ్ళలో చారులో వేసుకోవడం ద్వారా క్యాన్సర్ రోగులు వెల్లుల్లి వినియోగం వల్ల క్యాన్సర్ కణాల యొక్క ఎదుగుదలను నివారిస్తుంది ఇప్పటికే క్యాన్సర్కి రేడియేషను కీమోథెరపీ సర్జరీ లాంటి చికిత్సలు చేయించుకున్నవారు వెల్లుల్లి వినియోగము చాలా శ్రేయస్కరము క్యాన్సర్ కణాల యొక్క ఎదుగుదలను నిలుపుదల చేస్తుంది రెండు రెడ్ గ్రేప్స్ ఎర్ర ద్రాక్షలు ఎర్ర ద్రాక్షలో రిస్వ రిస్వరెట్రాల్ రిస్వ అనే ఒక ప్రత్యేకమైన పదార్థం ఉండటం వల్ల దాని ప్రభావం వల్ల క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది మూడు టమోటా టమాటాని పచ్చి టమాటానే క్యారెట్టు కీరా దోశ బీటు ఉల్లిపాయ పచ్చివి కోసి దానిపై నిమ్మరసము పెప్పర్ మిరియాల పొడి జల్లుకోవటం ద్వారా ఈ టమోటాలో దాంట్లో లైకోపీన్ అనే పదార్థము విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల అనేక రకమైన క్యాన్సర్లను నివారిస్తుంది శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది నోటి క్యాన్సర్లు రొమ్ము క్యాన్సరు ప్రాస్టేటు గ్రంథి క్యాన్సరు కులోమ గ్రంథి ప్యాంక్రియాస్ క్యాన్సరు పెద్దపేగు క్యాన్సరు మలాశయాము క్యాన్సర్లను నివారిస్తుంది ప్రాస్టేటు గ్రంథి క్యాన్సర్ను తొలిదశలో గుర్తించాలంటే నలభై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మగవాడు ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ కేవలం మగవారికి మాత్రమే వస్తుంది పిఎస్ఏ అనే పరీక్ష ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ పిఎస్ఏ అనే పరీక్ష ప్రతి సంవత్సరము జనరల్ హెల్త్ చెకప్ మాస్టర్ హెల్త్ చెకప్లో భాగంగా చేయించుకోండి పిఎస్ఏ పెరుగుదలను మొదటి దశలో గుర్తిస్తే ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ని పూర్తిగా నయం చేయొచ్చు అలాగే స్త్రీలలో అండకోశము క్యాన్సర్ ఓవరీ క్యాన్సర్ దాన్ని గుర్తించటానికి ఒక రక్త పరీక్ష ఉంది సిఏ వన్ ట్వంటీ ఫైవ్ సిఏ నూట ఇరవై ఐదు అనే రక్త పరీక్ష మహిళలు ప్రతి సంవత్సరము నలభై ఐదు సంవత్సరాలు దాటిన తరువాత మీరు సంవత్సరానికి ఒకసారి చేయించుకునే మాస్టర్ చెకప్లో భాగంగా సిఏ వన్ ట్వంటీ ఫైవ్ రక్త పరీక్షను కూడా చేయించుకుంటే అది తొలి దశలో అండకోశము క్యాన్సర్ని గుర్తించటము ద్వారా పూర్తిగా అండకోశము క్యాన్సర్ని నయము చేయవచ్చు ఇక నాలుగు పసుపు మన పూర్వీకులు పసుపుని మనం కూరల్లో శాకాహారము మాంసాహారంలో వాడటం చింతపండు చారు రసము పప్పు చారు లాంటిలో వాడటం ఈ విధంగా పసుపు వినియోగము రుచి కోసము వాసన కోసం కాదు ఆరోగ్యం కోసం మన పూర్వీకులు దాన్ని వాడటం ప్రారంభించారు పసుపులో కర్కుమినే ఒక పదార్థ ప్రభావం వల్ల క్యాన్సర్లను నివారిస్తుంది ఒకవేళ క్యాన్సర్ ఉన్నవారికి ఆ క్యాన్సరు ఇతర అవయవాలైన కాలేము మెదడు ఎముకలకు విస్తరించకుండా ఇది పసుపు కాపాడుతుంది అందుచేత పాలు ఉదయము మధ్యాహ్నము రాత్రి ప్రతిరోజు మూడు గ్లాసుల పాలు పాలల్లో పసుపు మిరియాల పొడి తాటి బెల్లం వేసుకుని తాగటం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా క్యాన్సర్లను కూడా నివారించే శక్తి పసుపుకుంది ఇక ఐదు క్యారెట్లు క్యారెట్లను ప్రతిరోజు కనీసం ఒక క్యారెట్ పచ్చి క్యారెట్ని పైన తోలు తీయకుండా కీరా దోసకాయ టమాటా ఉల్లిపాయ బీట్రూట్తో పాటు తినటము శ్రేయస్కరము దానిపై నిమ్మరసము మిరియాల పొడి కూడా చల్లుకోవటం మంచిది ఆరు గ్రీన్ టీ పాలతో చేసిన టీ బదులుగా ఉదయం ఒక కప్పు గ్రీన్ టీ సాయంత్రం ఒక కప్పు గ్రీన్ టీ తాగటం వల్ల వివిధ అవయవాల క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది ఏడు ఆకుకూరలు ఆకుకూరలు కూడా ముఖ్యంగా పాలకూర కూరకు క్యాన్సర్లను నివారించే గుణమున్నది ఎనిమిది బెర్రీలు బెర్రీ పండ్లు బెర్రీ రాష్ బెర్రీ వీటిలో ఉండే యాంతోసైనిన్ అనే పదార్థాల వల్ల క్యాన్సర్లు నివారించబడతాయి బెర్రీ పండ్లు దొరకకపోతే ఎండు బెర్రీలు దొరుకుతాయి ఎండు బెర్రీలను నీళ్ళలో నానబెట్టుకుని తినటము ద్వారా క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు కనుక ఈ ఎనిమిది రకాల ఆహార పదార్థాలను క్రమము తప్పకుండా వాడటము ద్వారా క్యాన్సర్లు మన శరీరంలో రాకుండా నివారించుకోవచ్చని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి